తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కా చెల్లెళ్ల హత్య ఘటనలో షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. ఆజ్ఞంతక పిచ్చిలో పెద్ద కూతురు అలైక్య తల్లి పద్మజలు కిరాతకంగా వ్యవహరించారని తెలుస్తోంది. మోడ భక్తులతో కుమార్తెలను డంబెల్స్తో కొట్టి చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వాత చనిపోయిన పెద్ద కుమార్తె అలైక్య నాలికను కోసి తినేసిందని ఆమె భర్త పురుషోత్తమ నాయుడు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పోస్ట్ మార్ట్ రిపోర్టు వచ్చాక గాని ఈ విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశం లేదు. తాను పూర్వజన్మలో అర్జునుడని అలైక్య తనతో చెప్పేదని పురుషోత్తమ నాయుడు వైద్యులకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలైక్య చెప్పేదని తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండటంతో ఆమె మాటలు నమ్మారని పురుషోత్తమ నాయుడు చెప్పినట్టు సమాచారం. పద్మజ పురుషోత్తమలో ఇద్దరును మానసిక వ్యాధి లక్షణాలు ఉన్నట్లు రియా వైద్యులు తెలిపారు. వాళ్ళ రక్త సంబంధికుల్లోనూ మానసిక సమస్యలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పద్మజ తండ్రి 20 ఏళ్ల పాటు ఇలాంటి సమస్యలతోనే ఇబ్బంది పడినట్టు తెలింది. పద్మజ మేనమామలోనూ ఇలాంటి లక్షణాలే ఉన్నాయని తండ్రి నుంచి పద్మజకు ఆమె నుంచి ఆమె కుమార్తెలకు వంశపార పర్యాయంగా ఇది సంక్రమించి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. మదనపల్లి హత్యాకాండ వ్యవహారంలో ఉన్నత చదువులు చదువుకున్న 27 ఏళ్ల పెద్ద కుమార్తె అలైక్యే ప్రధాన కారణమని తెలుస్తోంది. పోలీసుల నుంచి వస్తున్న వివరాల ప్రకారం చదువులో మెరిట్ స్టూడెంట్ అయిన అలైక్య చిన్న చిన్న మ్యాజిక్లు చేసి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసేది. కూతురు ప్రతిభకు తల్లిదండ్రులు మురిసిపోయేవారు. తమ కూతురికి నిజంగానే అతీత శక్తులు ఉన్నాయని నమ్మేవారు. ఇలా కొన్నేళ్లు కొన్ని చేష్టలతో అలైక్యను తల్లిదండ్రులు పూర్తిగా నమ్మారు. తమ ఇద్దరు కూతుళ్ళు సాక్షాత్తు శివుడు పార్వతులని పురుషోత్తమ నాయుడు పద్మజ దంపతులు మురిసిపోయేవారట. అదే విషయాన్ని వారు పోలీసులకు చెప్పారట. ఈ క్రమంలో 2 వారాల క్రితం అలైక్య తన చెల్లెలు సాయి దివ్య కలిసి తన పెంపుడు కుక్కతో బయటకు షికారుకు వెళ్లారు. అప్పుడు చిన్న కూతురు సాయి దివ్య బయట ముగ్గు మధ్యలో ఉన్న నిమ్మకాయ తొక్కినట్లు అనుమానం పడింది. అదే విషయాన్ని అక్కకు తల్లిదండ్రులకు చెప్పింది. నేను చనిపోతానేమోనని చాలా భయంగా ఉంది అని తరచూ ఏడుస్తూ చెప్పేది, తరచూ భయపడిపోయేది. చెల్లి, నువ్వు చనిపోతే నిన్ను నేను బతికిస్తానుగా అంటూ దివ్య భయానికి మరంత ఆజ్యం పోసింది అలైక్య. దీంతో దివ్యకు మరెంత తానుగా నిజంగానే చనిపోతానేమోననే భయం పెరిగిపోయింది. ఈ క్రమంలో గత శనివారం ఓ భూత వైద్యుడితో తల్లిదండ్రులు పురుషోత్తమ నాయుడు పద్మజ దివ్యకు తాయితలు కట్టించారు. అయినా దివ్యకు తాను చనిపోతాననే భయం తగ్గలేదు. ఈ నెల 24 మధ్యాహ్నం దివ్య తాను చనిపోతున్నానంటూ ఏడుస్తూ ఇంట్లో మేడపై ఉన్న తన గదిలోనికి వెళ్ళిపోయింది. దీంతో తల్లిదండ్రులు అలైక్య కలిసి 1 గంట సమయంలో గదిలోనికి వెళ్ళి దివ్యకు వ్యాపాకులతో మంత్రాలు వేశారు. ఏవేవో మంత్రాలు జపించారు. అయినా దివ్యకు భయం తగ్గలేదు. గట్టి గట్టిగా ఏడవటం ప్రారంభించింది. దీంతో అలైక్య చెల్లెలు దివ్యను చంపేయాలని తర్వాత తాను బ్రతికిస్తానని అలైక్య తల్లిదండ్రులను బాగా నమ్మించింది. అలా సాయంత్రం 5 గంటల సమయంలో దివ్యను డంబెల్స్తో తలపై కొట్టి చంపేశారు. తర్వాత పదునైన శూలంతో పొడిచి ముఖాన్ని కూడా చిక్కేశారు. తరువాత అలైక్య చెల్లెలి ఆత్మను బంధించాను, ఇప్పుడు నన్ను మీరు కూడా చంపేయండి, చెల్లెలి ఆత్మను తీసుకొస్తాను, తర్వాత ఇద్దరం కలిసి బతికి వస్తామని నమ్మించింది. తనను ఎలా చంపాలో కూడా చెప్పింది. తాను పునర్జన్మలపై ప్రయోగం చేశానని, గతంలో తాను కుక్కను ఇలాగే చంపేసి బ్రతికించానని తల్లిదండ్రులకు అలైక్య చెప్పింది. కూతురు మాటలను వాళ్ళు బాగా నమ్మారు. తర్వాత పూజ గదిలోకి వెళ్ళి గుండు కొట్టుకుని బట్టలని విప్పేసి ఓ పలచటి చీర ధరించి అనంతరం నవధాన్యాలు పోసిన రాగి చెంబును నోట్లో పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అలైక్యను దివ్య చంపినట్లుగానే డంబెల్స్తో కొట్టి తల్లిదండ్రులు అలైక్యను చంపేశారు. అలా అలైక్య మాటలకు 2 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చెల్లెని తల్లిదండ్రులతో కలిసి చంపిన అలైక్య
చనిపోయిన దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రుల చేతిలో దారుణంగా హతమైంది. పునర్జన్మపై ఉన్న మూఢనమ్మకమే ఈ హత్యకు కారణమని నిందితులు చెప్పిన మాటల బట్టి పోలీసులు భావిస్తున్నారు.